జిల్లాలోని తూప్రాన్ నర్సాపూర్ పట్టణాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నాయి. వీటితో పాటు మెదక్ పట్టణంలో కూడా స్వచ్ఛందంగా లాక్డౌన్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మండల కేంద్రాలు మేజర్ గ్రామ పంచాయతీలు కూడా నిర్దేశించిన సమయంలోనే దుకాణాలు తెరవాలని ఆదేశిస్తున్నారు. ఇప్పటి వరకు కరోనా వైరస్ తో ముగ్గురు ప్రాణాలు విడిచారు. కరోనా కట్టడి చేయాలంటే భౌతిక దూరం తప్పనిసరి, మాస్కులు ధరించాలని, మెదక్ పట్టణంలో మాస్కులు లేకుండా బహిరంగంగా తిరిగితే 1000 రూపాయల జరిమానా విధిస్తున్నామన్నారు. మున్సిపల్ ఆధ్వర్యంలో ఆటో ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ తొడుపురూరి చంద్రపాల్ మాట్లాడుతూ వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లాక్డౌన్ ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. మున్సిపల్ వర్గాలు తీసుకునే చర్యలకు కట్టుబడి ఉండాలని కోరారు. సమయంలోనే దుకాణాలు మూసివేయాలని తెలిపారు. ఒకవేళ అలా చేయకపోతే దుకాణాల లైసెన్సులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. మీ కుటుంబ సభ్యులు మీ రక్షేమంగా మీ రాకగా ఎదురుచూస్తూ ఉంటారు. ఒక కుటుంబ పెద్దగా మీకు కూడా బాధ్యత ఉంది. మీ ఇంట్లో ఉన్న పిల్లలు కానివ్వండి, మీ భార్య కానివ్వండి, మీ తల్లి అక్క చెల్లి ఎవరైనా కానివ్వండి, వారు కూడా క్షేమంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈ మెదక్ పట్టణం కోయిరహిత పట్టణంగా ఉండే విధంగా మీరంతా కూడా సహకరిస్తారని ఆశిస్తూ తప్పకుండా ఈ నియమ నిబంధనలు పాటించండి. దుకాణదారులు అసోసియేషన్ వాళ్ళు వచ్చారు, మరి మేము స్వచ్ఛందంగా కొన్ని గంటల వరకు నడుపుకుంటాం, మాకు కూడా బాగా ఇబ్బంది అవుతుంది, భయం అవుతుంది అంటే అది వారికే వదిలిపెట్టాం. మరి వారు ఏ నిర్ణయం తీసుకొని మరి వారు దుకాణ సమయాలు నడుపుకుండా మాకు అభ్యంతరం లేదు. తప్పకుండా ఈ కోవిడ్ ను మరి దరిదేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిది ఉంది.